కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయం జేవి భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ బద్వేల్ ఏరియా కార్యదర్శి ఎం అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలలకు అధిక ఫీజులు చెల్లించలేక విద్యార్థులందరూ గృహాలకు పరిమితమవుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లి ఆది నవీన్ ఓవుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. प्रति विद्यार्थी की विद्या इकड़ा दलित कुटाल बड़ बल वर्ग विद्यार्थु वेला संख्य विद्यार्थी प्रभुत्व कलाशाल लेकिन चाल सिग्गुचे इकड प्राप्त में एसि कॉर्पोरेशन ऐसी बदल निजर्ग विद्यार्थुक विद्य अंदक उचित प्रभुत् कलाशाल लेकिन चाल बाधाक उ పదో తరగతిని ప్రతి ఏటా 5000 నుండి 7000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించి బయటికి వస్తున్నటువంటి తరుణంలో అంత మంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నా కానీ ఇంటర్ చదివే విద్యార్థులు మాత్రం అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకు కారణం అంటే ప్రభుత్వ కళాశాల లేకపోవడమే. ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు గృహాలకు పరిమితమవుతున్నారు. వారు చదివిన చదువంత బూర్జుల పోసిన పన్నీరులా అయిపోకూడదని చెప్పేటువంటి ప్రాంతం బద్వేల్ నేర్చుకోవడం మాత్రం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి